హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అది కాంగ్రెస్ పార్టీలో మన్మోహన్ సింగ్ గారు నేను తీసుకున్నారు. అప్పుడు కేసీఆర్ గారు కేంద్రంలో మంత్రి కదా, ఇదే కేసీఆర్ అలాడు కాంగ్రెస్ పార్టీలో ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కదా. కలిస్తే గెలిస్తే మీరు కాంగ్రెస్ తో కలిశారు, కలిస్తే గెలిస్తే మీరు కాంగ్రెస్ అసెంబ్లీలో మంత్రులుగా ఉన్నారు. అసలు వచ్చింది కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచే ఒరిజినల్ గా. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లో తప్పుడు కలవదు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, మీరు దళిత బంధు పథకం ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు? కేసీఆర్ గుండె మీద చేయి పెట్టుకొని చెప్పాలి. ఎన్నికలు ఇంకా 10 రోజులు కూడా లేవు, 30 తర్వాత ఎన్నికలు అయిపోతాయి. నేను దళిత సోదరులకు మనవి చేస్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా ఒకే రోజు ఎన్నికలు అయిపోయిన తెల్లారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకే రోజులో ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇస్తారా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. కానీ ఇచ్చిన మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మాట మీద నిలబడే వ్యక్తి కాదు, మడమ తిప్పే వ్యక్తి, మడమ తిప్పే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి కాదు. అబద్ధాలు ఆడడమే కేసీఆర్ లక్ష్యం, ప్రజలను మభ్య పెట్టడమే కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం. దళితుడిని ముందు ముఖ్యమంత్రి చేస్తామన్నారు, దళితులకు 3 ఎకరాల స్థలం ఇస్తామన్నారు, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తామన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం పెడతామన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హుజూరాబాద్ లో ఈరోజు మాత్రమే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆపింది, ఎందుకు ఆపింది, ఎవరు ఆపిందో ఈరోజు కేసీఆర్ గారు చెప్పాలి, అబద్ధాలు కాదు. మేము ఒకటే చెప్పాము, ఈ పథకానికి కారణము కేసీఆర్ కాదు, దళితుల మీద ప్రేమ కాదు, ఈ పథకం రావడానికి కారణము ఈటెల రాజేందర్ అని మనం చేస్తాము. దళిత బంధు రావడానికి, దళిత బంధు రావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే మీ హుజూరాబాద్ ముద్దు బిడ్డ ఈటెల రాజేందర్ మాత్రమే మనం చేస్తానని. ఈటెల రాజేందర్ లేకపోతే, ఈటెల రాజేందర్ అనే వ్యక్తి లేకపోతే దళిత బంధు పథకం వచ్చేది కాదు. ఈరోజు దళిత బంధు పథకానికి ఈటెల రాజేందర్ హుజూరాబాద్ దళిత బంధు పథకాన్ని పెట్టాలా? నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. కాబట్టి ఈరోజు కేసీఆర్ కొడతా ఉన్నాను, అయ్యా 8 రోజులే కదా, ఎందుకు అబద్ధం ప్రచారం? మా దళితులు ఇన్ని 7 సంవత్సరాలుగా ఆగున్నారు, పర్వాలేదు 7 రోజులు ఆగుతాము, 8వ రోజు 9వ రోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి దళితుడికి దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఒకే రోజు మీరు సకల జనుల సర్వే చేశారు కదా, అదేవిధంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు నేను హుజూరాబాద్ ప్రజలను కోరుతా ఉన్నాను, హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రతి దళిత కుటుంబానికి ఎన్నికలైనటువంటి చివరి రోజు దళిత బంధు డబ్బులు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను, ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. లేనిపోని రాద్ధాంతం చేసి ప్రజలను రెచ్చగొట్టి ఎక్కువ రోజులు కాలం గడపరు, అబద్ధాలు ఎక్కువ రోజులు రాజ్యం చేయరు. తెలంగాణ ప్రజలు అనేక పోరాటాలు చేశారు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. తెలంగాణ సాధన కోసం నిరంతరము పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ప్రజలది. ఇప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా నిరంతరమైనటువంటి పోరాటం కొనసాగిస్తారు. దానికి హుజూరాబాద్ ప్రజలు ఆశీర్వదించి అనేక రకాలుగా మభ్యపెట్టిన, బెదిరించిన, లొంగకుండా నిలబడాల్సిందిగా, న్యాయం పక్కన, ధర్మం పక్కన, నీతి పట్టుకన, నిజాయితీ పక్కన, ప్రజాస్వామ్యం పక్కన హుజూరాబాద్ ప్రజలు నిలబడి ఈటెల రాజేందర్ గారిని ఆశించి, ఆదరించి, ఆశీర్వదించి కమ్మలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి
భారీ మెజార్టీతో గెలిపించాలి. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నాడు. ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నటువంటి కేసీఆర్, మీరు ప్రజల మధ్యకు వచ్చి ఓట్లు అడిగే నైతిక హక్కు ఉందా? ప్రజలు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో విశ్వాసంతో ఈరోజు ఓట్లేస్తారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రజలకు ఆ రకమైనటువంటి హక్కు ఇచ్చాడు. అటువంటి ప్రజలను అవహేళన చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీ నా ఎడమకాలితో చెప్పుతో సమానం అన్నటువంటి కేసీఆర్, ఈరోజు ప్రజలను ఓట్లు అడిగేటువంటి నైతిక హక్కు లేదు. ఎన్నిసార్లు వాడిని పొట్టుపడుస్తారు ప్రజలకు అనేక రకాలుగా. ఈరోజు అవినీతి తెలంగాణలో రాజ్యం వెళ్తా ఉంది, దానికి చరమ గీతం పాడాలి. అక్రమ పాలన రాజ్యం వెళ్తూ ఉంది, దానికి చరమ గీతం పాడాలి. కుటుంబ పాలన రాజ్యం వెళ్తూ ఉంది, హుజూరాబాద్ ప్రజలు చరమ గీతం పాడడం కోసం మొదటి అడుగు మీరు వేయాలి. అదృష్టవంతులు మీరు. ఈ యొక్క నియంత్రిత పాలనకు వ్యతిరేకంగా ఓటు వేసేటువంటి అవకాశం ఆత్మ గౌరవానికి ఆత్మాభిమానికి అనుకూలంగా ఓటు వేసేటువంటి అవకాశము ఈరోజు హుజూరాబాద్ ముద్దు బిడ్డలకు హుజూరాబాద్ ప్రజలకు వచ్చింది. దానికి మీ బిడ్డ అయినటువంటి రాజేందర్ పిరికిలి బిగించి ఈరోజు పోరాట బాట పెట్టాడు. దాన్ని మీరందరూ ఆశీర్వదించి ఈటెల రాజేందర్ కండగా నిలబడి భారతీయ జనతా పార్టీని గెలిపించి కమలం పువ్వు గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భోజనూరు గ్రామ ప్రజలందరి తరఫున కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మాజీ మంత్రివర్యులైన ఈటెల రాజేందర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.